ఓకే హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి మనం యూట్యూబ్లో సక్సెస్ అవటం చాలా సింపుల్ అని చెప్పేసి కొంతమంది వస్తూ ఉన్నారు. అసలు వాట్ ఈజ్ ఫ్యాక్ట్ అనేది అండ్ వాట్ ఈజ్ ఇన్సైడ్ అనేది నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక వీడియో ఎవరు లైక్ చేయకపోతే లైక్ చేయండి, లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రసన్న ప్రకటన పార్టీ రాజమండ్రి, ఈ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. సో ఈ ఛానల్ ఎక్కువ వచ్చేసరికి కుకింగ్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటారు. అండ్ ఆల్సో ఇక్కడ మేజర్ ఏంటంటే ఈ చిన్నపిల్లలు భగవద్గీత చాలా క్యూట్ గా చెప్తారు. సో ఒకసారి చూడండి, ఛానల్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. మనం యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి అని అంటే ఫస్ట్ వన్ మనం రెగ్యులారిటీ అనేది అయితే మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే మీ ఛానల్ రెగ్యులారిటీ అనేది ఉంటుందో అప్పుడే యూట్యూబ్ నుంచి సజెషన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ అట్లాగే మీ ఛానల్ ఎవరైతే ఫాలో అవ్వాలా వద్దా అనే క్వశ్చన్ మార్క్లో ఉన్న వాళ్ళు రెగ్యులారిటీని చూసి మాత్రమే మీ ఛానల్ని ఫాలో అవటం అయితే జరుగుతుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అండ్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనం వీడియోస్ చేయలేని సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కానివచ్చు, మన హెల్త్ ఇష్యూస్ వల్ల కానివచ్చు, ఒకవేళ మీరు చదువుతూ ఉంటే స్టడీస్ పరంగా కానివచ్చు, లేకపోతే ఇంకోటి వేరే వేరే వారాల వల్ల కానివచ్చు వీడియోస్ అనేవి చేయలేకపోతారు. సో అట్లాంటి సిచ్యువేషన్లో కూడా మీరు ఖచ్చితంగా వీడియోస్ అనేది పెట్టగలగాలి. అండ్ మీ మెంటాలిటీ అనేది ఒక యూట్యూబ్ సబ్జెక్ట్, అంటే నేనంటే యూట్యూబ్ సబ్జెక్ట్ చెప్తున్నాను కాబట్టి సో యూట్యూబ్ గురించి ఆలోచిస్తూ ఉంటాను ఎప్పుడు. అండ్ మీరు ఏ కంటెంట్ అయితే చెప్తారో దాని గురించే మీరు ఎక్కువ ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడే మీకు ఆ కంటెంట్ ఆ పర్టికులర్ కేటగిరీ మీద ఒక గ్రిప్ అయితే వస్తుంది. అప్పుడేంటంటే మీరు పాత వీడియోస్ అండ్ ప్రజెంట్ చేసే వీడియోస్ కంపేర్ చేసుకొని చూడండి, మీకే అర్థమవుద్ది. ఎందుకంటే మనకి ఫస్ట్ ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా మనం వస్తూ ఉంటాం. సో అక్కడికి వచ్చి మనం చెప్తూ ఉంటాం, అంటే కొంచెం స్టేజ్ ఫియర్ ఇదంతా కూడా మిక్స్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం మనం స్ట్రగుల్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఉండే కొద్దీ ఏంటంటే మనకు స్టేజ్ ఫియర్ అనేది తక్కువ అవుతుంది. ఒకనొక స్థాయి వచ్చిన తర్వాత మనకేంటంటే మనం సింపుల్గా చెప్పేస్తాం. ఇప్పుడు మనం ఇండోర్లో షూట్ చేస్తున్నాం, మమ్మీ డాడీ ఉంటారు, సో ఇట్లా కొంచెం స్టేజ్ ఫియర్ అయితే ఉంటుంది. అదే మీకు స్టేజ్ ఫియర్ అనేది వెళ్ళిపోయింది అనుకోండి, సో మీరేంటంటే బ్లాగింగ్ కూడా చాలా సింపుల్గా చేసుకుంటారు. 100 మంది జనం చూసినా కానీ మనకేంటంటే స్టేజ్ ఫియర్ అనేది పోతుంది కాబట్టి కాన్ఫిడెంట్గా వీడియోస్ అయితే చేస్తాం అన్నమాట. సో అది అండ్ ఇంకోటి ఏంటంటే మన పొజిషన్ బాగాలేనప్పుడు అండ్ బాగున్నప్పుడు ప్రతిసారి కూడా మీరు వీడియోస్ అనేది అయితే ఆపకండి, వీడియోస్ అనేది పెడుతూనే ఉండండి, దేని పని దాన్ని వదిలేసేయండి. ఇది డైలీ చేయవలసిన పనిలో ఈ యూట్యూబ్ అనేది ఒక పనిగా పెట్టుకోండి, మీకు ఇంకా మొత్తం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం వీడియో వైరల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఏ వీడియో అయినా ఎలా వైరల్ అవుతుంది అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. సో దీనికంటే ముందుగా మీరు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ప్రోగ్రామ్ గురించి అయితే తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ అల్గారిథం అనేది మనకి ఏఐ బేస్డ్ ఉంటుంది. సో ఈ అల్గారిథం అనేది ఎట్లా ఉంటుందంటే ఒక మనిషిలాగా ఆలోచించే ప్రోగ్రామ్ అన్నమాట. కాకపోతే ఇక్కడ మనకు ఫీలింగ్స్ ఉండవు అల్గారిథంకి. పాపం ఎప్పటి నుంచో చేస్తున్నాడు వీడియో, ఇతను వీడియోను వైరల్ చేద్దాం, సో పాపం రెవెన్యూ తక్కువ వస్తూ ఉంది, సో ఇతనికి ఎక్కువ యాడ్స్ చేద్దాం అని చెప్పేసి జాలి దయ అట్లా ఉండదు అన్నమాట అల్గారిథంకి. సో ఇక్కడ ఏంటంటే ఎవరికైతే టాలెంట్ ఉంది, ఎవరికైతే కష్టపడే తత్వం ఉంది అనేది అతని వీడియోలో కనిపిస్తుంది. బ్రదర్ అల్గారిథం అంటున్నారు, అతని కష్టం అల్గారిథంకి ఎట్లా కనిపిస్తుంది అని మీకు అడగవచ్చు. అక్కడ ఏంటంటే మనం వీడియో బాగా చేసాము అని అంటే ఆ వీడియోకి సంబంధించిన యావరేజ్ వీడియో డ్యూరేషన్ బట్టి తెలుసుకోవచ్చు. యావరేజ్ వీడియో డ్యూరేషన్ అంటే వీడియో సుమారుగా అంత మంది కలిసి ఎంతసేపు చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక 100 మంది వీడియో చూసారు, ఏది ఒక 10 నిమిషాల వీడియోని ఒక 100 మంది సగం వరకు చూసారనుకోండి, అప్పుడు యావరేజ్ వీడియో డ్యూరేషన్ ఏంటంటే 5 మినిట్స్ వస్తుంది. అదే కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ ఇట్లా చూస్తున్నారనుకోండి, అప్పుడేంటంటే పర్సంటేజ్ ఎవరెవరు ఎంతెంత పర్సంటేజ్ని ఎంతెంత పర్సంటేజ్ వరకు చూస్తున్నారని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసి చివరిగా ఒక పర్సంటేజ్ అనేది అయితే ఫైనల్ చేస్తారు. సో ఇట్లాగే యావరేజ్ డ్యూరేషన్ మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అట్లాగే లైక్స్ డిస్లైక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అట్లాగే కామెంట్స్, సో ఈ కామెంటరీ మీద కూడా మనకి డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఈ రకంగా ఏంటంటే మనకు వీడియో వైరల్ అనేది జరుగుతుంది. సో మీరు వీడియోస్ చేయాలి అనే పట్టుదల ఉంటే
అండ్ ఆ కంటెంట్ మంచిది అయితే అది ఇప్పుడు మీకు వ్యూస్ రాకపోయినా కానీ ఎప్పటికైనా సరే మీకు ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. సో ఇది మీకు ఎట్లా తెలుసు అని అంటే, సో నా పాస్ట్ వీడియోస్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడవచ్చు. వీటికి వ్యూస్ వస్తాయా అనే క్వశ్చన్ మార్కులు ఉండేవని, ఇప్పుడు ఒక్కొక్క వీడియో 10,000, 15,000, 30,000, 40,000 అట్లా వెళ్ళటం జరిగింది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మన వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది, సో ఈ వీడియో నేను జెన్యున్గా చేశాను, ఈ వీడియో నేను ఎక్స్పీరియన్స్ చేసి చేశాను అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా వ్యూస్ అనేది వస్తాయి. సో అది ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు, ఒక నెల తర్వాత రావచ్చు, ఒక 1 ఇయర్ తర్వాత రావచ్చు. సో ఎప్పటికైనా సరే మనకి వీడియోస్ అనేది వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది, కాకపోతే మనకు పేషెన్స్ ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రెస్పాన్స్. రెస్పాన్స్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక్కొక్క రోజు మనకు వీడియోకి వ్యూస్ అనేది ఎక్కువ వస్తాయి, ఒక 10,000, 20,000 వస్తాయి. సో ఒక్కొక్కసారి ఏంటంటే మనకి టాపిక్కి 2,000 వ్యూస్ దాటడం కూడా చాలా కష్టం అవుద్ది అన్నమాట. ఎందుకంటే ఆ పర్టికులర్ టాపిక్ మీద ప్రజెంట్ మీ ఛానల్లో సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి ఇంట్రెస్ట్ తక్కువ ఉంది, అందుకని వీడియో స్టార్టింగ్లోనే స్కిప్ చేయటము, ఇంట్రెస్ట్ లేక నోటిఫికేషన్ స్కిప్ చేయటము ఇట్లా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని వ్యూస్ అనేది మీకు ఒక వీడియోకు తక్కువ, ఒక వీడియోకి ఎక్కువ వస్తాయి. సో కొన్ని కొన్ని వీడియోస్ అయితే వైరల్ అయిపోతాయి, అంటే ఇక 2 లక్షలు, 3 లక్షలు, 1 మిలియన్, 2 మిలియన్ వరకు వెళ్ళిపోతాయి. అండ్ కొన్ని రోజులు మన నెక్స్ట్ వీడియో పెట్టిన తర్వాత ఆ వీడియోకి 300, 400, 500, 1,000, 2,000 ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ టైంలోనే మీరు పేషెన్స్గా ఉండాలి, ఎందుకంటే మీకు ఆ పర్టికులర్ వీడియో వైరల్ అయిందని చెప్పేసి మిగిలిన వీడియోలు కూడా వైరల్ అవుతాయి అని మనం అనుకోకూడదు. సో దేనికి సంబంధించిన ఫ్యాక్టర్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇందాక నేను చెప్పినట్టుగా లైక్స్, డిజ్లైక్స్, యావరేజ్ వీడియో డ్యూరేషన్, కామెంటరీ వీటి మీద డిపెండ్ అయ్యి వీడియో అనేది అయితే వైరల్ అవ్వటం జరుగుతుంది. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఇది నా పర్సనల్ నేను ఇచ్చే సజెషన్. సో మీరు స్టార్టింగ్ స్టేజ్ అంటే ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు మల్టిపుల్ ఛానల్స్ పెట్టడం అది ఆపండి ఫస్ట్. ఎందుకంటే ఒక ఛానల్ అనేది మీకు పూర్తిగా సక్సెస్ అవ్వనివ్వండి, సక్సెస్ అయిన తర్వాత దానికి సీక్వెల్ ఇంకొక ఛానల్ తీసుకొని రావచ్చు. ఎగ్జాంపుల్కి బ్లాగింగ్ ఛానల్ కానివచ్చు, లేకపోతే బిజినెస్ పర్పస్ సపరేట్ ఛానల్ కానివచ్చు, ఇంకా వగేరా వగేరా గేమింగ్ ఛానల్స్ కానివచ్చు. సో ఇట్లా ఏంటంటే ఫస్ట్ ఒక ఛానల్ అనేది ప్రాపర్గా క్లిక్ అవ్వనివ్వండి. అది క్లిక్ అయిన తర్వాత మీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి కొంతమంది ఆసక్తిగా ఉంటారు, అలాంటి సిచ్యువేషన్లో బ్లాగింగ్ ఛానల్ పెట్టండి. అండ్ మీ పర్టికులర్ బిజినెస్ గురించి మీరు చెప్పాలి అని అనుకున్నప్పుడు మీరు బిజినెస్ ఛానల్స్ ఇట్లాంటివి స్టార్ట్ చేస్తూ ఉండండి. అంతేగాని ఒక్కసారి ఈరోజు మీరు నార్మల్గా టెక్ ఛానల్ పెట్టేసి రేపు మార్నింగ్ గేమింగ్ ఛానల్ ఓపెన్ చేసి ఆ తర్వాత బ్లాగింగ్ ఛానల్ ఓపెన్ చేసి ఇట్లా చేశారనుకోండి, మీకేంటంటే ఉండే కొద్ది మీకు ఈ వీడియోస్ అనేది ఒక దాంట్లో పెట్టడం వేరు, 3 ఛానల్స్లో పెట్టడం వేరు. అంటే మెయిన్ ఛానల్కి ఒక వీడియో వెతకాలి, లైవ్ మన గేమింగ్ ఛానల్కి లైవ్ స్ట్రీమ్ ఒకటి చేయాలి, అండ్ తర్వాత బ్లాగింగ్ ఛానల్లో బ్లాగ్ ఒకటి వేయాలి. అంటే ఒక రోజులో మనం 3 వీడియోస్ చేయాలి. సో చాలా అంటే చాలా స్ట్రగుల్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇనిషియల్ స్టేజ్లోనే మనం అంత ప్రెషర్ అనేది తట్టుకోలేము. సో మీరేం చేస్తారంటే ఛానల్ అనేది క్లిక్ అయిన తర్వాత రిమైనింగ్ ఛానల్స్ గురించి ఆలోచించండి. సో ఇది నేను చెప్పదలుచుకుంది అయితే, అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నేను చెప్పిన వీటన్నిటిని ఫాలో అవుతే సక్సెస్ అవుతారా అని అంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఎందుకంటే నాకు స్టార్టింగ్ స్టేజ్లో నన్ను గైడ్ చేయడానికి ఎవ్వరు లేరు, సో నా అంతటి నేను చేసుకుంటూ వచ్చాను. అయితే నాకు తెలిసిన దారులన్నీ తిరుగుతూ వచ్చాను. ఫైనల్గా ఏంటంటే నాకు ఇప్పుడు నేను మీకు చెప్పినవన్నీ కూడా నేను 1 బై 1 ఫాలో అవుతూ వచ్చాను. సో నా ఛానల్ ప్రజెంట్ కొంచెం బల్క్గా మూవ్ అవటం అయితే జరుగుతుంది, అందుకని మీకు నేను ఈ సజెషన్స్ అయితే ఇచ్చాను అనమాట. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కానట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. సో అతో డైరెక్ట్గా మాట్లాడాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కాల్ మీ ఫర్ యాప్ ఐడియా అయితే కనిపిస్తుంది. సో కాల్ చేసి మీ డౌట్స్ అనేవి కూడా క్లారిఫై చేసుకోవచ్చు. దిస్ ఇస్ మధు సైనింగ్ అవుట్. Jay Hin. Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's faking now. Yeah, she hates me now. I made mistakes, but now I don't ever want to be alone. I don't really ever feel